హాయ్ అండి ఎందుకు నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం బెంగళూరు యూనివర్సిటీస్ యొక్క సిరీస్ చేస్తున్నాం ఇందులో భాగంగా గార్డెన్ సిటీ బెంగళూరుకి ఇంకో పేరు ఇది యాక్చువల్గా గార్డెన్ సిటీ యూనివర్సిటీ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం సో దీని జీసీసీ హౌస్ ఇందిరానగర్ డబుల్ రోడ్ ఇందిరానగర్ బెంగళూరులో ఉంది కనిపిస్తుంది కదా బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది లోకల్ పిల్లలు చదువుతున్నారు తెలుగు పిల్లలు కూడా ఉన్నారు కానీ బట్ పర్సంటేజ్ వచ్చేసి బెంగళూరు సిటీ వాళ్ళందరూ కూడా దీనికి వెళ్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఏకర్స్లో బాగుంది యూనివర్సిటీ ఎయిర్పోర్ట్ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు సిటీకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది సో దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ టు టూ హండ్రెడ్ బ్యాండ్ విడితేలో ఉంది ఇక్కడ రోబోటిక్ ఇంజనీరింగ్ ఉందండి ఇది మీరు గమనించాలి మిగిలిన కూడా నార్మల్గా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ ఉన్నాయి వీళ్ళు వాస్తవంగా ఏఎంఎల్కి వీటికి అయితే అప్డేట్ కాలేదు ఇంకా కొంచెం ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ కదా ఇక్కడ ఫీజులు కూడా తక్కువే ఉన్నాయి త్రీ ల్యాక్స్ ఇప్పుడు మీరు ఆలోచించాలి ఇప్పుడు గార్డెన్ సిటీ యూనివర్సిటీలో మూడు లక్షలకు వస్తున్నప్పుడు ఎస్ యూనివర్సిటీకి పోయేసి మూడు లక్షలు ఎందుకు కడతారు బేసికల్లీ అది కొత్త యూనివర్సిటీ కదా వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మొత్తం డెవలప్ అయి ఉంది కాబట్టి నా ఓటు సప్తగిరి యూనివర్సిటీ అండ్ అదేది మన ఎస్ యూనివర్సిటీ కన్నా కూడా గార్డెన్ సిటీ యూనివర్సిటీ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు కూడా మూడు లక్షలు ఉంది వాళ్ళది కూడా మూడు లక్షలు ఉంది అబ్బియస్గా గార్డెన్ సిటీ యూనివర్సిటీకి మనం ఎడ్జ్ చెయ్యవచ్చు సో ఇది కూడా టాప్ టెన్ యూనివర్సిటీస్లో బెంగళూరులో ఒకటిగా మనం కన్సిడర్ చేయొచ్చు సో ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ ఉందండి మీడియం ప్యాకేజ్ హయస్ట్ ప్యాకేజ్ థర్టీ ల్యాక్స్ వరకు ఉంది వీళ్ళ దగ్గర రిక్రూటర్స్ కూడా చాలామంది వస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చారు హాస్టల్ ఫీజు చాలా తక్కువ ఉందండి ఎనభై వేలు మాత్రమే మీకు త్రీ పాయింట్ అంటే పన్నెండు పదమూడు లక్షలు అయిపోతుంది బెంగళూరు ఫ్లేవరు ఇంగ్లీష్ వస్తుంది మంచిగా ఉంది ఓల్డ్ యూనివర్సిటీ అన్ని ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు జోష్ ఇన్నోవేషన్స్ని ఎడ్డీ నైన్ ఛానల్ని సంప్రదించండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ